దైవ కైంకర్య సేవలలో బిజీ బిజీగా ఉండే పురోహితులు ఆట విడుపు కోసం ప్రతి ఏడాది క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అన్నారు బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు పెదపుడి మండలం రామేశ్వరం గ్రామంలో గల కొటికల పుడి చిన్నబాబు క్రికెట్ గ్రౌండ్లో బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ క్రికెట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండు క్రికెట్ టోర్నమెంట్ టీ ట్వంటీ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హాజరుకాగా విశిష్ట అతిథులుగా కూడా చెప్పన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపుడి వీరభద్రారెడ్డి లయన్స్ డిస్టిక్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు ప్రముఖ వ్యాపారవేత్త దంటు భాస్కర్రావు జిల్లా బ్రాహ్మణ సంఘం నాయకులు బుధవరపు చక్రవర్తి దంతుర్తి సత్యప్రసాద్ రామేశ్వరం గ్రామ సర్పంచ్ కొట్కెలపూడి చిన్నబాబు ముప్పైవ డివిజన్ కార్పొరేటర్ రాగిరెడ్డి అరుణ్ కుమార్ రామేశ్వరం గ్రామ వార్డు సభ్యులు గ్రౌండ్ నిర్వాహకులు కొట్టికెలపూడి గణేష్లు పాల్గొన్నారు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులను టోర్నమెంట్ నిర్వాహకులు మూర్తి బ్రాహ్మణ సంఘ నాయకులు ఘనస్వాగతం పలికారు ముందుగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్రీడాకారులకు పరిచయం చేసుకున్నారు అనంతరం విజయవాడ కాకినాడ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టాస్ వేయగా కాకినాడ జట్టు టాస్ను గెలుచుకుని ఫీల్డింగ్ను ఎంచుకుంది ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ ఆర్బీజే కుమార్ సహకారంతో ప్రారంభమైన బ్రాహ్మణ క్రికెట్ మ్యాచ్ను నిర్వాహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమన్నారు రామేశ్వరం గ్రామంలో మంచి క్రికెట్ పిచ్ను ఏర్పాటు చేసిన కొటికెలపూడి గణేష్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు నిర్వాహకులు బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ నాయకులు మూర్తి మాట్లాడుతూ తొలిసారిగా క్రికెట్ బాల్ తో టోర్నమెంట్ పన్నెండవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు టీటీ నిర్వహించడం జరుగుతుందని వివరించారు కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ప్రారంభానికి నేను మన కుడా చైర్మన్ గారు దీప్తి మేడం గారు అదేవిధంగా బన్నీ గారు రావటం జరిగింది చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా మా చేతుల మీదుగానే ఈ యొక్క ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది మా మిత్రుడు ఫుటి కుమార్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క ఈ బ్రాహ్మణికి అందరికీ తోడుగా ఉండి ఈ యొక్క స్పోర్ట్ని ఎంకరేజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చాలా విన్నదనగా ఉండేవారు ఈరోజు అదే స్ఫూర్తితో అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్ని ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది ఆరు టీంలు వచ్చినాయి రామేశ్వరంలో చాలా ఆహ్లాదకరమైన క్రికెట్ గ్రౌండ్ చాలా కొత్తగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు టోర్నమెంట్స్ రావటం అందరూ ఆడుకోవటమే ఒక రకంగా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను చాలా మంచి క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పడం జరిగింది తప్పకుండా టోర్నమెంట్ అంతా బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి కాకినాడ బ్రాహ్మణ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఆర్ టీములతోనూ ట్వంటీ ట్వంటీ లీగ్ ఇది ఈ ట్వంటీ ట్వంటీ లీగ్ అత్యద్భుతంగా మన ద్వారంపూర్ రెడ్డి గారు ప్రారంభోత్సవానికి వచ్చేసి ప్రారంభించారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అలాగే బ్రాహ్మణ నాయకులు మన లోకల్లో కాకినాడ నగర గ్రామీణ నుంచి బ్రాహ్మణులతోనూ పురోహిత సంఘాలతోనూ ఈ టోర్నమెంట్ జరుగుతుంది అందరి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ జరుగుతూ అత్యద్భుతంగా మనకి ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఈ క్రికెట్ బాల్ టోర్నమెంట్ అనేది ప్రారంభించాం ఈ విధంగా అనేక లీగులు జరుపుకుంటూ రెండు సంవత్సరాల తర్వాత పెద్ద స్టేడియంలో మనకి బ్రాహ్మణ జనులు అందరితోనూ కూడా స్టేడియం అంతా కూడా నిండిడేట్గా పదహారు టీములతో అత్యద్భుతంగా ఈ బ్రాహ్మణ లీగ్ అనేది జ టోర్నమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఈరోజు ఇచ్చేసిన ప్రారంభోత్సవంగా ఇచ్చేసిన ద్వారంపూర్డు చంద్రశేఖరరెడ్డి గారికి మరియు బ్రాహ్మణ అతిథులకి పురోహిత అతిథులకి ఈ గ్రౌండ్ ఆర్గనైజర్ అయిన శ్రీ గణేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం